ప్రియదర్శి గారు, యాక్చువల్గా చాలా మంచి మంచి క్యారెక్టర్స్ ప్లే చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో నిజానికి. మీరు ఇందాక నేను హీరో అంటే ఒకసారి అన్నారు, హీరో కాదున్నట్టుడు అని, ఎందుకంటే అందరికీ అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి. నాకైతే మీ నానమ్మ క్యారెక్టర్ భలే నచ్చింది. ఆవిడ స్టైల్ నిజంగానే అలా ఉంటారు వీళ్ళు కొంతమంది అని చెప్పి, ఆవిడ వల్ల మీకు ఇబ్బందులు ఒకటి కొన్ని కదా, మీ పెళ్లి చెడగొట్టారు. సో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి అలాగా? నాకైతే నచ్చింది అని చెప్పాను అలా. యా, ఐ థింక్ డెఫినెట్లీ డెఫినెట్లీ పోషో గారు. అంటే అది ఎట్లుంటుంది అంటే, సీ దిస్ ఇస్ సచ్ అ వెరీ టఫ్ క్వశ్చన్ టు ఆన్సర్. ఎందుకు అంటే అన్ని క్యారెక్టర్లు ఏ ఒక్కటి తీసినా కూడా అదొక ఒక చిన్న డామినో ఎఫెక్ట్ లా పడిపోయి అది పేకమైన పడిపోయినట్టు పడిపోద్దేమో అని నాకు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు పిన్ని క్యారెక్టర్ తీసుకోండి, మన సురభి లలిత గారు తీసుకోండి, ఆమె మీరు ఒక చిరాకు పడే ఒక చిన్న కోడలా చూస్తారు అప్పుడు దాకా. కానీ ఆమె సడన్ గా గోరిగూడకి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు, ఇప్పుడు ఆ సీన్ లో ఆమె లేకపోతే అసలు ఆ సీన్ లో ఆమె చేసిన పర్ఫార్మెన్స్ కానీ అది కానీ చూస్తే మీకు ఎట్లుంటారంటే, ఆమె అన్ని మంచిగున్నప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవి అన్నట్టు. అండ్ ఆల్సో, సో అదే అంటున్నా, వెదర్ ఇట్ ఇస్ రచ్ రవి ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ నా ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన కృష్ణ అండ్ రవి ఇద్దరు, వాళ్ళు దే ఆల్సో ఆస్క్ వ్యాలిడ్ క్వశ్చన్స్. అంత క్యాస్ లో కూడా కృష్ణ అడుగుతాడు, అన్నీ కాదురా పిల్ల సంగతి ఏం చేసినారు అని అడుగుతాడు. సో మళ్ళీ అక్కడి నుంచి నా థాట్ ప్రాసెస్ మారుతుంది. సో అట్లా ఈవెన్ రవి కూడా, వాడేదో ట్రై చేస్తున్నాడు, బేసికల్లీ తాగుదాం అంటాడు, పోస్టర్లు వేస్తాడు, ఇవన్నీ చేస్తాడు వాడు. అట్లానే మళ్ళీ అతనే మళ్ళా ద హోల్ ఆ ఊర్లో ఆ పెద్ద పంచాయతీ పెట్టుకోవడానికి కారణం వాడే. సో అట్లా ఏ ఒక్క కాంపోనెంట్, ఆ చిన్న ఇప్పుడు నరసింహ అంటున్నా, మన నరసింహరావు లేదన్నా, మన మటన్ మావ మురళీధర్ నారాయణ, అది మా మోషన్స్ అయితే కదా మటన్ తిని సారీ సత్యం గారు, సత్యం గారు ఆయన కూడా బేసికల్లీ మీరేదో జస్ట్ ఆయనకి ఏదో పుకట్లో మటన్ వస్తుందని తినేసి ఆయనకి మోషన్స్ పట్టుకొని మళ్ళా దానివల్ల ఆయన ఒక సీరియస్ క్యారెక్టర్ కదా. మళ్ళీ మీరు చూసినట్టయితే ఆయన ఈజ్ అ సీరియస్ విలేజ్ వాయిస్. ఆయనే అందరిని మళ్ళీ గుమిగూడి, చూడు వీళ్ళ ఇంట్లో ఎట్లయితుంది, వాళ్ళ ఇంట్లో అట్లయితుంది, మీరు మళ్ళీ పంచాయతీ పెద్దలు అందరూ పోయి మళ్ళీ మీరు చేయండి అని. వీళ్ళందరూ ఏంటంటే, ఇప్పుడు ఏ ఒక్క క్యారెక్టర్ యూ టేక్ ఇట్ ఆఫ్, ఇట్ ఫీల్స్ లైక్ సంథింగ్ ఈజ్ నాట్, సంథింగ్ ఈజ్ ప్యూర్లీ మిస్సింగ్. అండ్ వీళ్ళందరూ చాలా హ్యూమర్ తీసుకోవడానికి చాలా 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 హెల్ప్ చేశారు. బట్ నేను కావ్య, అఫ్ కోర్స్ కావ్య ఆల్సో మై ఫేవరెట్ క్యారెక్టర్, షీ హ్యాస్ అ సచ్ అ బ్యూటిఫుల్ వాయిస్ ఇన్ ద ఫిల్మ్. ఇవన్నీ ఏంటంటే, ఐఎమ్ లక్కీ టు ప్లే సెంట్రల్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. నేను కథానాయకుడి కంటే కూడా నేను ఒక ముఖ్య పాత్ర ప్లే చేసిన ఈ కథ మొత్తం నడపడానికి అనేది నాకు ఇంకా బాగా అనిపిస్తుంది. చాలామంది కొంతమంది రివ్యూ రైటర్స్ అసలు నిజాయితీ లేని పాత్రను రాస్తారు, కానీ నిజాయితీ ఉంది కాబట్టి ఫైనల్లీ వీడు బ్రేక్ డౌన్ అవుతాడు. దట్ సమ్వేర్ దట్ ఫీలింగ్ దట్ మనం ఏంటంటే, చాలా ఎక్కువసార్లు మన సినిమాల్లో హీరోలు చాలా నిజాయితీ పరులు మంచి వాళ్ళు ఉంటారు, ఇట్లా గ్రే చాలా తక్కువ ఉంటారు. దిస్ గ్రే రిఫ్లెక్ట్స్ ద ట్రూ హ్యూమన్ నేచర్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ అస్. అందరూ కాను, చాలా ఎక్కువ మంది మనలో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి పాత్ర నేను చూడంగానే అసలు అరే ఏదో భలే ఉంది, అసలు ఇది ఇడు మంచోడు కాదు చెడ్డోడు కాదు, ఏదో జీవితం గడపడానికి చేస్తున్నాడు, ఒక్కొక్క ఎత్తులు వేసుకుంటే వాడు ఏదో చేస్తున్నాడు అక్కడ. అంటే నేను బేసికల్గా స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు అండి, హీరో క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ నేను రాసుకోలేదు బేసిక్గా. సో ఒక తాత, ఆయనలో ఉన్న ఎమోషను, ఆయన మిస్ అవుతున్న ఫీలింగ్స్, దానికి చుట్టుండే క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేసే, నేను ఓన్లీ కాన్సన్ట్రేషన్ అని తాత ఫ్యామిలీ, నేను చెప్పబోయే ఎమోషన్స్, దానికి సంబంధించిన క్యారెక్టర్ బిహేవియర్స్. సో హీరో క్యారెక్టర్ హీరో క్యారెక్టరేషన్ అని నేను రాసుకోలేదు. వాళ్ళు నాకు కన్సిడరే లేరు అసలు, యాక్చువల్గా నా కథలో కన్సిడరే లేరు అసలు బేసిక్గా. నేను రాసుకునేటప్పుడు కూడా అదే రాసుకున్నాను, ఈ కథకు ఏ పాత్ర ఎంతవరకు బిహేవ్ చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి అంతే రాసుకున్నాను. అందుకే ఈ సినిమాలో హీరో హీరోయిన్ కాదు వాళ్ళు, దర్శి చెప్తుంటే ఎగ్జాక్ట్లీ ఈ కథను నడిపించే ముఖ్య పాత్ర. అందుకే యాక్చువల్గా ఈ సినిమాలో పొట్టిపిల్ల సాంగ్ కూడా నేను ఫస్ట్ లేదు స్క్రిప్ట్లో. రాజుగారు చాలా రాగుంటుందయ్యా, కొంచెం యూత్ కావాలయ్యా, కొంచెం వాళ్ళకి సంబంధించి రాయంటే, ఇప్పుడు ఏదైతే లవ్ ట్రాక్ చిన్నది ఉంది అండ్ ఆ పొట్టిపిల్ల సాంగ్ లేదు కథలో, రాజుగారు వద్దయ్యా బాగోదు మరి రాయిపోతుంది, కొంచెం యూత్ కావాలి అంటే వచ్చిన ఆ కొన్ని సీన్స్ అది కూడా రాసుకోలేదు బేసిక్. అంటే దట్ ఈస్ రాజుగారు ఎక్స్పీరియన్స్ ఆయన కాబట్టి నాకు, నేను రాగా నేను అనుకున్నది అనుకుంటూ రాసుకున్నాను. కానీ ప్రేక్షకులకు ఎంతగా చేస్తే నువ్వు ఎంత మధురంగా చేరుద్దనేది ఆయన ఎక్స్పీరియన్స్ మాకు తోడే.